కేంద్రను చెప్పేది అవునన్నా ఆడు కొత్తోడో స్కూల్ పిల్లోని యూనిఫారం లో వచ్చి వాళ్ళని కాపాడినాడు సీమ సీక్రెట్లు బాగానే తెలుసుకున్నాడు రా వాడు అన్నా అన్నా మన ఇంట్లో పనులు మిస్సింగ్ అన్నా ఈ సీడీ మాస్క్ వాల్ రూమ్ లోనే దొరికాయి పాతిక సంవత్సరాల నుంచి మన ఇంట్లోనే ఉంటూ మన ఉప్పు కారం తింటూ మన కట్టలోనే కారగొడి పోయినారా అవునన్నా ఇది వాళ్ళ ఫ్యామిలీ సాంగ్ సిడి అంట ఇదొక్కటి సాలురా వాళ్ళను రప్పించనీకి ఇది పెద్దరాయుడు గారి ఇల్లు స్వామి అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు స్వామి ఆ జట్కా బండి చూస్తే తెలియట్లేదు నీతిరా న్యాయంరా ధర్మంరా అదిగో పెద్దరాయుడు గారు లేచినట్టున్నారు లోపలికి వెళ్దాం రండి పెద్దరాయుడు గారు పెద్దరాయుడు గారు కట్టకపోతే చంపేసేటట్టున్నాడు నువ్వు కట్టావంటే ఇది నన్ను చంపొద్ది ఏదో చేయాలి ఇదేవతే బ్లాక్ మనీ లాకర్ల దోచినట్టు వస్తుంది ఎవరతను వాడు పోలీసే మీరెవరు నీతి మరణ కుక్క కట్టరా తాళి రాయుడు డార్లింగ్ నువ్వా డార్లింగా ఎన్నడు ఏమైపోయావు నువ్వు ఊళ్ళోకి రావడం ఫస్ట్ టైం అన్నావు ఆల్రెడీ అకౌంట్ ఉందా శివ ప్రియా ఆవిడేదో కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు కన్ఫ్యూజ్ అయ్యే పర్సనాలిటీ అనేది కైపెక్కించేది కానీ ఉండు నీ చేత నిజం చెప్పిస్తా కామేష్ సురేష్ నరేష్ గిల్లడండి మీరు నన్ను కామేష్ అనుకున్నారా చంపేశారండి బాబు నేను కామేష్ కొడుకుని కామేష్ కొడుకువా నువ్వు బాబు గట్టిగా రోకు ఫ్యామిలీ ఉందని తెలిస్తే నా సెన్సెక్స్ డ్రాప్ అయిపోతుంది ఏం డ్రాప్ అయినా పిన్ని పిన్నే ఈ పిన్ని గొడవ ఏంట్రా బాబు రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్స్ ఇన్ ఏ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్ నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్మెన్ ఏమైంది దీనికి పొద్దున్నే మందు కొట్టాడా కాదు తీర్పులు చెప్పి చెప్పి ఊళ్ళో ఉన్న జనాలందరినీ వెళ్ళేశాడు అలా వెళ్ళేసింది ఊరైంది ఊరేమో పొలిమేరైంది అప్పటి నుంచి పిచ్చి పట్టి ఇది వరస ఏదో నా బిజినెస్ కండగా ఉంటాడని ఆయన పంచను పడున్నా అంటే రైడ్ గా నిలా వాడుకుంటున్నావా నువ్వేంట్రా అంత ఫీల్ అయిపోతున్నావు ఆయన మీద ఉన్న గౌరవం నిన్ను వాడుకోవట్లేదని బెంగండా పిన్ని మా నాన్నగారి గురించి డీటెయిల్స్ ఏమన్నా తెలుసా లేదు బాబు అప్పుడప్పుడు ఫేస్బుక్ లో మెసేజ్లు తప్ప ఫేస్ చూసి చాలా రోజులైంది కానీ నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావని నీకిమ్మని మీ ఫ్యామిలీ సాంగ్ సీడీ నక్కిచ్చాడు ఉండి తెస్తాను నాయుడు గారి కుటుంబం మాయల పరికి ప్రాణం చిలకలో ఉన్నట్టు రాయుడు గారి రిమోట్ దీని చేతిలో ఉంది ఎక్కడ మా మమ్మీ ఎక్కడ మా డాడీ అమ్మి మీ అబ్బా అబ్బా లోపల ఉన్నారు ఆడు గడప లోపల అడుగు పెట్టగానే చేయండి ఏం ఆగిపోయినావు సేమ రూల్స్ ప్రకారం ఇప్పుడు మేము చిన్నపిల్లలం యూనిఫామ్ లో ఉన్నాం నువ్వేం పేకలేవురా నువ్వే కదరా యూనిఫామ్ లో ఉండేది ఆయబ్బిలేడుగా అదే నీ పాయింట్ కమాన్ శివా గెట్ అప్ చేంజ్ యా
నచ్చేవేంట్రా ట్విస్ట్? కమ్ ఆన్ బాయ్స్. సీమ రూల్స్ ప్రకారము పెద్దోళ్ళు పిల్లోళ్ళను చంపకూడదు, కానీ పిల్లోళ్ళు పిల్లోళ్ళను చంపుకోవచ్చు కదండి. ఒరే తిక్కలోడా, నీ ఇంటి రూల్స్ ప్రకారం మేము గుమ్మం లోపల అడుగు పెడితేనే నరకాలి. ఏం మర్చిపోయావా? బ్యాకులో బొచ్చు లేకుండా తొక్కలో లాజిక్కులు బాగానే తీస్తాడవే. ఒక్క తూరి ఎరికి తిరిగి చూడరా. గ్యాప్లోనే గుమ్మం కట్టిస్తారు. ఇంకా గ్యాప్ ఇస్తే సమాధి గుడిక కట్టావు. అసలు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? నీ ప్రాబ్లం ఏంటి? పాతికేండ్ల పగర్ నా పెద్ద కొడుకుని ఒంటేలు పోసి చంపినావు, చిన్న కొడుకుని కోమాలోకి పంపినావు, పసిపోయినావా? రేయ్ గబ్బురా, ఎవడరా వచ్చి వేసేయండిరా. అది రోజుకు ఒకసారి యూస్ అవుతుంది. అయ్యో, ఇప్పుడు యూస్ చేయాల్సింది కామన్ సెన్స్. కామన్ సెన్స్ కళ్ళు మూసుకుంటావేంట్రా, ఏదో ఒకటి చెయ్యి. ఎలా? బాస్ పోస్ట్ చంపాను. నీ బాస్ గోలా పుట్టిన దగ్గర నుంచి ఇదే పని మీద ఉన్నట్టున్నావే. ఇప్పుడు ఇంకో డేంజర్ వచ్చింది. ఇప్పుడే కదా పోసావు. ఇది కాదు, అది నేను రాక రాక కోమాలోంచి బయటకు వస్తే నువ్వు పోకపోక ఇప్పుడే పైకి పోతివా నాయన. నువ్వు కోమాలోంచి బయటకు వచ్చింది యాక్షన్ కాదు, ఈ మూర్త చరిత్ర మాతృత్రిని నువ్వే కంటర్ చేయాలా? తీసుకోరా కత్తి, తీసుకో. అంటే రాసిపోయిన ఒంటరిగా పోదు, మా అన్న కంపెనీ తల్లి. మీ అమ్మా నాన్న ఎవరో కిడ్నాప్ చేశారు. అసలు కదా ఇప్పుడే మొదలైంది. రోడ్డుపై ఎన్ని ధర్నాలు జరుగుతున్నా, ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నా నిన్ను డీ కొట్టడానికి నేను వస్తున్నాను రా. చెప్పండ్రా చెప్పండ్రా అంటే ఒక్కడు చెప్పడు కదరా. కోత మొదలైంది, రాత రాసిన భగవంతుడు ఇచ్చిన ఆపలేడు. మర్యాదగా డి ఎవరో చెప్పు. డి ఎవరో నాకు తెలీదు. తెలిసినా చెప్పను. అయితే నీ ఫ్రెండ్స్ నీ కోసం పైన వెయిట్ చేస్తున్నారు, నువ్వు కూడా వాళ్ళ దగ్గరికే వెళ్ళు. అంటే మా ఫ్రెండ్స్ ముగ్గురిని చంపింది? ముగ్గురు కాదురా, నలుగురు నీతో కలిపి. మాట రాబోయరా, నన్ను ఏం చేయకు. నీకెంత డబ్బు కావాలంటే అర్థిస్తా. కోటి, రెండు కోట్లు, మూడు కోట్లు, 10 కోట్లు తీసుకోరా ప్లీజ్ రా, నన్ను వదిలేరా, నన్ను ఏం చేయకు. రే ఆంధ్రాలో కరెంట్ నమ్ముకుంటే ఇలాగే ఉంటుందిరా.
అరవై తరాలు నీ వంశంలో మగబిడ్డ పుట్టడానికే భయపడతాడు, కానీ మీ ఇంట్లో లేడీస్ ఫీల్ అవుతాను కొట్టకుండా వదిలేస్తున్నాను. తెలీదని చెప్పానుగా. రే ఎక్కడికి వెళ్తున్నారా? ఏం చేస్తున్నావు చెప్పరా? ఉద్దురా నో రే ఉద్దురా. నీలాంటి ఎదవుల కోసమేరా 3 సంవత్సరాల నుంచి దీన్ని ఉతకుండా వేసుకుంటున్నా. ప్లీజ్ రా. ఒక్కసారి స్మెల్ చూస్తే 100 సార్లు చేస్తావు. చెప్పరా నీ ఎవరో చెప్పు. సార్ కత్తి విసురున్నాడు పారిపోతున్నాడు, పట్టుకుందామా? ఎంతసేపు లాగుతారా చెప్పు. కత్తి ఎవరి చేతులు ఉంటుందో వాళ్ళనే పట్టుకోవాలి, అది మనలా. పదండి. నాకున్న ఒకే ఒక డైలాగు, వీడియో తీసి ఇచ్చాడు దరిద్రుడు, అరెస్ట్ హిమ్.